నమస్కారము ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు కూడా మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృగశిరా నక్షత్రంలో మూడు నాలుగవ పాదము ఆర్ద్రా నక్షత్రంలో మొత్తము నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశికి చెందుతారు మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ గోచార ఫలాలు ఏవైతే ఉంటూ ఉంటాయో మాఘశుద్ధ ఏకాదశి తిథి నుండి మాఘ బహుళ దశమి తేది వరకు కూడా మనం ఈ గ్రహాల యొక్క సంచారాలను గమనించుకుంటూ ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం ఈ కారణంచేత ఈ మిథున రాశి వారి యొక్క గోచారాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు గ్రహగతుల యొక్క సంచారాన్ని కూడా ముఖ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి పంచమ స్థానంలో ఐదవ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తూ ఉంటుంది అలాగే బుధుడు ఏడవ స్థానమైనటువంటి ధనుస్సు రాశిలో ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు కూడా సంచరిస్తాడు ఫిబ్రవరి ఎనిమిది నుండి అష్టమస్థానంలో అయినటువంటి మకర రాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక సూర్యగ్రహం అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి తేజస్సును కలిగించేటటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో ఈ సూర్యగ్రహం ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ఎనిమిదవ స్థానమైనటువంటి అంటే మిథున రాశి నుండి ఎనిమిదవ స్థానమైనటువంటి మకర రాశిలో సంచరించి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుండి తొమ్మిదవ స్థానమైనటువంటి కుంభరాశిలోకి మారుతాడు ఇక శనిగ్రహము శుక్రగ్రహాలు రెండూ కూడా మీ యొక్క రాశి నుండి తొమ్మిదవ స్థానమైనటువంటి ఈ కుంభరాశిలో తమ యొక్క సంచారాలను కొనసాగిస్తూ ఉంటారు గురుగ్రహము రాజ్యస్థానమైనటువంటి కెరియర్కు అనుబంధంగా ఉండేటటువంటి స్థానం ఏదైతే ఉంటుందో ఈ పదవ స్థానంలో మీనరాశిలో గురుగ్రహం సంచరిస్తూ ఉంటుంది రాహుగ్రహము మీ రాశి నుండి పదకొండవ స్థానమైనటువంటి మేషరాశిలో అలాగే కుజుడు మీ రాశి నుండి వ్యయస్థానమైనటువంటి పన్నెండవ స్థానంలో కుజగ్రహము వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఇక చంద్రుడు ఈ పదిహేను రోజుల్లో కూడా వృషభ రాశి నుండి వృశ్చిక రాశి వరకు అంటే వీటి మిథున రాశి కాబట్టి మీ నుండి పన్నెండవ స్థానము అక్కడ నుండి వరుసగా మిమ్మల్ని మీ రాశిని దాటుకుంటూ వృశ్చిక రాశి వరకు కూడా చంద్రుడు ఈ పదిహేను రోజులు సంచరిస్తూ ఉంటాడు ఈ గ్రహాల యొక్క గతులు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు కూడా గోచార ఫలాలు మనకు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి మిథున రాశి వారికి అంతేకాకుండా ప్రధానమైనటువంటి గురుగ్రహం బృహస్పతి అనేటటువంటి ఒక ప్రధాన గ్రహము మీ రాశి నుండి పదవ రాశి అయినటువంటి మీనరాశిలోను ఇంకొక ప్రధాన గ్రహమైనటువంటి శనేశ్వరుడు మీ రాశి నుండి తొమ్మిదవ స్థానమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తూ ఉంటారు ఈ కారణంచేత ఈ మిథున రాశి వారు వేరువేరు రూపాలలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా వృత్తిపరమైనటువంటి అంశాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కాస్త సవాళ్ళు ఉండేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి కాబట్టి వృత్తుల విషయంలో ఆర్థిక విషయంలో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉంటే మీరు చాలా చాలా ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి కాబట్టి ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ నిదానంగా పనులు చేపడుతూ మంచి చెడుల గురించి ఆలోచన చేసిన తర్వాతనే మీరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో నిర్ణయాలు ప్రకటించండి ఎందుకంటే ఇందా చెప్పుకున్నాం ప్రధాన గ్రహాలు రెండు కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి కాబట్టి సవాళ్ళతో కూడినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇంతేకాకుండా ఇంకొక గ్రహమైనటువంటి కుజగ్రహం ఏదైతే ఉంటుందో ఈ కుజగ్రహం యొక్క దృష్టి వలన మరికొన్ని మిశ్రమ ఫలితాలు కూడా వచ్చి చేరుతూ ఉంటాయి తద్వారా కాస్త చికాకుగా కనిపిస్తూ ఉంటారు ఒత్తిడితో కనిపిస్తూ ఉంటారు సమయం లేనట్లుగా కనిపిస్తూ ఉంటారు ఎంత పని చేసినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా వీలైనంత వరకు కూడా మిథున రాశి వారు ఈ పదిహేను రోజుల్లో కాస్త కుటుంబము లేదా స్నేహితులతో గడిపేందుకు మీకంటూ ఒక సమయాన్ని కేటాయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి కాబట్టి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపితే కనుక ఇతరమైనటువంటి సమస్యలు కొన్ని అవి పెద్దగా మిమ్మల్ని బాధించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే బయట వ్యవహారాలు ఎలాగూ ఇబ్బంది ఉంటాయి మళ్ళీ కుటుంబ సభ్యులతో ఏదో రకంగా మీరు కాస్త చికాకుగా ప్రవర్తన చేస్తూ ఉంటే రెంటికి చెడ్డ రేవడిలా అది సమస్యగా మారుతూ ఉంటుంది అంతేకాకుండా కుజుని యొక్క దృష్టి వలన కాస్త అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడబోతున్నాయి కాబట్టి గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో లేదా ఆల్రెడీ ఉన్నటువంటి వారు లేదా ప్రస్తుతము సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా కాస్త గొంతుకు సంబంధించినటువంటి అంశాల్లో వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది అంతేకాకుండా ఎప్పుడైతే ఆరో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంటారో సమస్యలన్నీ కూడా ఇతరమైనటువంటి సమస్యలు కూడా కాస్త తక్కువ స్థాయిలోనే వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే మిగతా అన్ని పనులు కూడా మీరు శ్రద్ధగా పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి ఇక ఇంకొక గ్రహమైనటువంటి రాహుగ్రహం మీకు కాస్త భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహం కాబట్టి ఈ రాహుగ్రహం యొక్క అనుకూలత వలన కొన్ని రకాల సమస్యలను కూడా మీరు దాటవేందే దాటవేసేందుకు అవకాశాలు ఉంటుంటాయి ఈ అనారోగ్యాలు కాపా రాకుండా కాపాడేటటువంటి గ్రహం కూడా మీకు రాహుగ్రహమే ప్రస్తుతం గోచారం యొక్క ప్రభావాల చేత ఎందుకంటే రాహు యొక్క అనుగ్రహం చేత రాహు యొక్క దృష్టి వలన కాస్త అనారోగ్యాలు తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి రాహుకు మీరు ఈ మాసంలో ఈ మొదటి పదిహేను రోజుల్లో కాస్త కృతజ్ఞత భావంతో ఉండేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి ఇక విద్యార్థులకు తమ తమ చదువుల విషయంలో తప్పనిసరిగా శ్రద్ధను చూపించుకుంటూ ఉండాలి వాహనాల మూలకంగా కూడా ఖర్చులు ఏర్పడబోతూ ఉన్నాయి నిర్వహించేటటువంటి వృత్తి వ్యాపారాలు కాస్త సాధారణంగా కూడా ఉండేటందుకు అవకాశాలు ఉన్నాయి అంటే వాహనాల మూలకంగా ఖర్చులు ఏర్పడబోతున్నాయి కాబట్టి సౌకర్యాలు ఏవైతే ఉంటుంటాయో వాహన సౌకర్యాలు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వాటిని సరిచూసుకోవడం లేదా సరి అయినటువంటి సమయానికి వాటికి ఏవైతే రిపేర్లు సర్వీసింగ్లు చేసేటటువంటి అంశాలు ఉంటుంటాయో వాటిని నిర్లక్ష్యం చేయకుండా మీరు మీ కార్యక్రమాలను ప్రారంభించినట్లయితే చక్కగా శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి పోటీదారుల వలన వ్యవస్థల్లో కాస్త ఎక్కువగా మీకు ఆదాయ మార్గాలు తగ్గిపోతూ ఉంటాయి అది వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఈ పోటీ సవాళ్ళను మనం ఇందాకనే చెప్పుకున్నాం సవాళ్ళు ఉంటాయని చెప్పేసి కాబట్టి మీరు ఏ పని చేపెట్టినా ఎవరో ఒకరు మీకు పోటీగా వస్తూ ఉంటారు కాబట్టి ముందే మీరు మానసికంగా సిద్ధమయ్యి ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకొని ధైర్యంగా దృఢంగా వ్యవహరించినట్లయితే పోటీ సభలు అనేవి మీ ముందు చిన్నవిగా మారిపోతూ ఉంటాయి అంతేకాకుండా వాయిదా పడుతున్నటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటుంటాయో అవి ఈ పదిహేను రోజుల్లో పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి లేదా మొత్తం మీద ఈ మాసంలో ఆ వాయిదా పడుతూ ఉన్నటువంటి ప్రయాణాలు మీరు పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఆదాయ మార్గాలు ఇందాక చెప్పుకున్నట్లుగా సామాన్యంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నందున మీ దగ్గరగా ఉన్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో డబ్బు ఏదైతే ఉంటుందో అది వృ వృధా ఖర్చులు చేయకుండా తగినటువంటి మీరు దాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు చేసినట్లయితే అవసరానికి మీకు ధనమనేది చేతుల్లో లేకపోవటం వలన అప్పులు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అప్పులు చేయకుండా ఉండాలంటే ఉన్నటువంటి ధనాన్ని జాగ్రత్తగా మీరు సద్వినియోగపరచుకుంటుండాలి పొదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి బంధువర్గంతో మానసికంగా చక్కని సంతోషాలు కూడా పొందుతూ ఉంటారు గృహంలో అనుకోకుండా శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి స్త్రీల యొక్క పేరు మీద కుటుంబంలో స్థిరచరాస్తులు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ప్రాంతీయ సంబంధమైనటువంటి అంశాల్లో దూర ప్రాంత సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని ఆటంకాలు కూడా ఎదుర్కొనే సందర్భాలు కనిపిస్తున్నాయి కాబట్టి దూర విషయాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా తరచుగా పని ఒత్తిడి వలన తలనొప్పులు అనేవి అనారోగ్యంగా వచ్చేటటువంటి సూచనలు కల్పిస్తున్నాయి పని పూర్తయిన తర్వాత వెంటనే విశ్రాంతి తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఎలాంటి అనారోగ్యాలు రాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఈ రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం అనేది తప్పనిసరి అవుతుంది అంతేకాకుండా దళమును సేకరించడం కానీ లేదా శంఖపుష్పాలను తీసుకొని విష్ణుమూర్తికి సమర్పణ చేసుకోవటం స్వామివారికి యొక్క అనుగ్రహం కోరి ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవటం వడపప్పు పానకమును నివేదన చేసుకోవటం ఓం విష్ణవే నమ అనేటటువంటి నామాన్ని నిరంతరం కూడా మీరు జపం చేసుకోవటం వలన ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఈ మిథున రాశి వారి యొక్క ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు కూడా గోచార ఫలాలు స్వస్తి